ఈరోజు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, అలాగే పోలవరానికి మేము ఇవ్వాల్సిన నిధులు కూడా కేవలం 2440 కోట్లు మాత్రమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎందుకనంటే మరి గతంలో మనం ఇచ్చిన హామీల సంగతి ఒకసారి గుర్తు చేసుకుంటే, నాడు ప్రత్యేక హోదాయే రాష్ట్రానికి సంజీవని అని, ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. దాన్ని నమ్మిన యువత కూడా ఓట్లు వేశారు అనుకోండి. సో ఇప్పుడేంటి, 4 ఏళ్ళుగా మీరు ప్రత్యేక హోదా మీద నాటకాలు ఆడుకుంటూ వస్తున్నారు. మొన్న కూడా మోడీ గారు వచ్చినప్పుడు ఏం నాటకం ఆడారంటే, పాప మోడీ గారికి అర్థమవుతారని చెప్పి ఆయన హిందీను ఇంగ్లీష్ మాట్లాడటం మానేసి, తెలుగులో మోడీ గారికి నాకు ఎటువంటి బంధాలు లేవు, కేవలం రాజకీయ బంధాలే ఉన్నాయని చెప్పి ఏదో సొల్లుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా ఏమని తేలిందంటే, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యయనం. గతంలో టీడీపీ హయాంలో కూడా చెప్పిన మాట ఇదే. అప్పుడు మీరేమన్నారు, అది ముఖ్యమంత్రి చేతగానితనం, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనకి ప్రత్యేక హోదా ఎందుకు రాదు, అవసరమైతే నేను కేసీఆర్తో కలిసి పోరాడి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి అనేక సభల సాక్షిగా మీరు చెప్పారు, దీక్షలు చేశారు. నా ఎంపీలతో రాజీనామా చేస్తా, మీ ఎంపీలు రాజీనామా చేయించమని 4 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రశ్నించారు. ఇప్పుడు మీరే స్వయంగా అధికారంలో ఉన్నారు, 22 మంది, కేవలం లోక్సభ ఎంపీలే 22 మంది ఉన్నారు మీకు. మరి ఎందుకని మీరు ప్రత్యేక హోదా కోసం వాడితో రాజీనామా చేయించి పార్లమెంట్లో మీరు ధర్నా చేయట్లేదు? మీరు ప్రతిపక్షంలో ఉండగా ప్లేకార్డులు పట్టుకుని పార్లమెంట్లో ధర్నా చేశారే, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? 3 రాజధానుల పేరు తీసుకొస్తున్నారు. గతంలో అసలు మీరు 3 రాజధానులు ఊసేయలేదు కదా, మీరు మాట్లాడింది పోలవరం ప్రత్యేక హోదా. సో ఇప్పుడు వాటి గురించే మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా గురించి ఎట్టి పరిస్థితుల్లో లేదని తెలిసినప్పుడు కనీసం మీరు ఎంతో ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, కనీసం మీరు డిమాండ్ చేయాలి కదా. నాడు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపారా? మీరు ఎందుకనే అక్కడ ఇచ్చే పదవుల కోసం, లేదా ప్యానల్ స్పీకరో, లేదా ఆ పదవి ఈ పదవి అంటూ ఎందుకు ఎగబడుతున్నారు మీరు? సో మీరు ప్రత్యేక హోదా నాడు ఆడింది మొత్తం డ్రామాయే. ఇకపోతే పోలవరం చంద్రబాబు గారి హయాంలో 55,000 కోట్లకు ఆమోదం తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కానీ ఇప్పుడు మేము ఇచ్చేది మొత్తం ఇచ్చేసాం, కేవలం 2400 కోట్లు మాత్రమే మేము ఇవ్వాలని చెప్పి నిన్న పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. మరి దీని మీదైనా వైసీపీ ఎంపీలు ప్రశ్నించారా? వాళ్ళు మాట్లాడి 24 గంటలు గడిచిపోయింది కదా, మీరు పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద ఎందుకు ప్రశ్నించలేదు? ప్రత్యేక హోదా వదిలేశారు, ఇటేమో పోలవరం వదిలేశారు. పోలవరాన్ని మీరు ఏం చెప్పారు? మీరు మేనిఫెస్టోలో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో బైబుల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పింది మీరే కదా. సో అదే మేనిఫెస్టోలో ఉంది మీ పోలవరం విషయం. కేవలం 28% పోలవరాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు. ఈ 3 ఏళ్లలో 3% పోలవరం కూడా పూర్తి కాలేదు. నాడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోయినా స్టేట్ గవర్నమెంట్ నిధులతో పోలవరాన్ని పూర్తి చేశారు. నాడు మీరు కూడా ప్రశ్నించారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు పోలవరం కట్టలేడా, ఆ దమ్ము లేదా, ఏ ఇప్పుడు మీకు దమ్ము లేదా, మీరు కట్టలేరా? ఎందుకని 28% పోలవరాన్ని 3.5 ఏళ్ళు గడిచినా పూర్తి చేయలేదు? రేపో మాపో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 3.5 ఏళ్ళు గడిచింది ఏది ఉక్కు పరిశ్రమ? December 21 తారీఖుతో మీరు చెప్పి 3 ఏళ్ళు అయిపోతుంది, మీరు 3 ఏళ్ళలో ఉక్కు పరిశ్రమ కట్టి చూపిస్తానని చెప్పారు. ఇంకా గట్టిగా 10 రోజులు ఆగితే మీరు 3 ఏళ్ళు అయిపోతుంది, మరి ఏది ఉక్కు పరిశ్రమ? సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం డ్రామాలే. కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ గారికి సాగిల పడ్డారు, దాంతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా మీరు తాకట్టు పెట్టినట్టే. ప్రత్యేక హోదా పాయే, ఆ పోలవరం పాయే, మీరు చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ పాయే, మరి ఏంటి రాష్ట్రానికి వచ్చింది? మీ వల్ల ఒరిగింది ఏంటి రాష్ట్రానికి? ఏం మిగిలింది అయ్యా అంటే, మీరు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పులు మాత్రమే మిగిలాయి. స్పష్టంగా 1,70,000 కోట్లు, 8,00,000 కోట్లు అప్పులు మాత్రమైతే మిగిలాయి. ఎవరు తీర్చాలి అప్పులు? మీరు తీర్చరు కదా, రేపు ఓడిపోతే వెళ్ళిపోతారు. ప్రజల నెత్తి మీదే కదా అంతిమంగా, ఆల్రెడీ బోధుడే బోధుడి మీద వేసారు కదా. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, చెత్త మీద పన్నేశారు, పెట్రోలు డీజిల్ మీద బాదారు, ఇలా మీకు అందిన కాడికి దోచారు. ఆఖరికి మద్యం నిషేధం చేస్తానని ఆ మద్యం మీద కూడా బోధుడే బోధుడు చేసి స్వయంగా మీరే అమ్ముతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా నాడు ప్రతిపక్షంలో చెప్పినట్టు దమ్ముగా రాజీనామాలు చేయండి, మీతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రాజీనామా చేస్తారు ఖచ్చితంగా. మీరు నాడు రాజీనామా డ్రామాలు ఎందుకు ఆడారు? నాడు రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించారు కదా, మరి ఎందుకు డ్రామాలు ఆడారు అప్పుడు? ఇప్పుడు ఎందుకు చేయించట్లేదు? పైగా మీ నేతలు ఏమంటారు, రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా అవుతుందంటే మేము రాజీనామా చేస్తాం. మరి మీరు ప్రతిపక్షంలో ఉండగా రాజీనామా ఎందుకు చేశారు? డ్రామా కోసమే కదా. నాడు మీరు ఏదైతే ప్రత్యేక హోదా నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను, ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని మీరు చెప్పారో,
ఆ ఊపిరినే తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు దాన్ని వదిలేశారు అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మీరు ఎత్తుకున్నదే ప్రత్యేక హోదా, పోలవరం. మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంప్లీట్ చేయలేరని అర్థమైంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పటికైనా ఎంపీలతో రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.